పోరాటం దాని కోసం ఎంతైనా చేస్తానని పోరాటం అంటూ నరేష్ తంటాలు పడుతున్నాడంట మరి ఆ తంటాలు పంటగా మారిందా పెంటగా మారిందా తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే సో లెట్స్ వెల్కమ్ కేము కార్తిక్ అలాంగ్ విత్ స్టీ ఒక్క మగాడు సెక్రటరీ అన్న పుట్టింటోలు ఎందుకు తరిమేశారు నిన్ను నా గురించి నిజం తెలిసి మీరు కూడా తరివేస్తా మీరు కూడా తరివేస్తా ఆయన దీన్ని ఎందుకు పెట్టుకున్నావయ్యా సెక్రటరీ గాని ప్లాన్ రెడీ ఏమన్నా చేసావా చేశానండి ఏం లేదండి ఉదయం ఈ పొదలోని స్టార్ట్ చేసి ఈ పొదకొచ్చి రెండో రోజు ఈ పొద నుంచి మూడో రోజు ఆ పొద నుంచి నాలుగో రోజు ఈ పొదకి రావాలి వచ్చే నేను పాదయాత్ర ప్లాన్ చేయమంటే నువ్వే పొదయాత్ర చేసావు పొదయాత్ర చేసావు సార్ అలా అడగొద్దు సార్ ఇప్పుడు ఓటర్ గారు అంటే కొంచెం క్యూట్ గా ఉండాలి మరి ఏం చేద్దాం సార్ మీ కూతురు అమెరికాలో ఉంటుంది కదా అమ్మాయిని పిలిపియండి అడిగిపోయండి కూతురు హలో పాపా అర్జెంట్ గా వచ్చి నువ్వు అర్జెంట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళి అమ్మాయిని తీసుకురా ఓకే 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 గారు ఆవిడ చేర్ ఆవిడకింది మీ చేర్ మీకుంది మీ ఇద్దరు పెట్టుకుంటే మా చేర్లు పోయేలా ఉన్నాయి సరే అమ్మగారు మిమ్మల్ని ఎందుకు పిలిచిచ్చారు తెలుసా ఇండియాకి ఎందుకు పిలిచారు మీ నాన్నగారు ఎలక్షన్ లో నిల్చున్నారు మీరేం భయపడకొద్దు 100% ఎలక్షన్ లో మీరు గెలుస్తారు ఈ ఊర్న అన్ని భార్యలు మెజారిటీ మీకే దొరుకుతుంది భార్యల మెజారిటీ కాదు అదే భారీ మెజారిటీ అంటే అందుకని అది కాదు అయ్యగారు అమ్మాయి గారికి ఊరంతా తెలియాలి కదా వీడు ఊరంతా తిప్పి చూపిస్తాడు వాళ్ళు చాలా సండగా ఉన్నారు కదా ఊరిని ఎలా తిప్పగలరు ఈ పంచికి నా బిడ్డ కాదనిపిస్తుంది ఎవరు మీరు బుల్లెట్ పాస్కర్ బిడ్డలాగా ఉన్నారు అయ్యగారు ఎలక్షన్ స్టార్ట్ అయింది అమ్మాయి గారు స్పీచ్ ఇస్తే ఓట్లు వేసేస్తారు ఇప్పుడు ఈ కార్యక్రమంలో మనం ముందుగా బబ్బు పాట పాడడానికి వస్తాడు లెట్స్ వెల్కమ్ బబ్బు నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే ప్రాణమే నాది కాదా నువ్వంటే పిచ్చే నువ్వు నా రూములకు వచ్చే వచ్చే అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ ఇలా కాదు అమెరికా నుంచి వచ్చినప్పుడు ఇంగ్లీష్ పాట పాడమను ఇంగ్లీష్ పాట పాడు జనాలందరూ షాక్ అయిపోయారు ఎవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్ ఐ సీ యు ఐ ఫీల్ యు ఓకే ఇప్పుడు ఒక మంచి స్పీచ్ ఇస్తాను నాన్నగారు అందరూ ఊరు వాళ్ళు ఇక్కడ రండి కరెక్ట్ గా రాశారు కదా కరెక్ట్ గా రాశాను మా నాన్నగారిని ఎలక్షన్ లో గెలిపిస్తే ఊర్లో ఉన్న అందరి ఆడవాళ్ళందరికీ కడుపు చేస్తాడు కడుపు చేస్తాడు అమ్మా కాపాడతాడు కడుపు చేస్తాడు అంటే అంటే ప్రెగ్నెంట్ అని అర్థం అమ్మా ఏం రాశావు నువ్వు స్పీచ్ రాశానయ్యా ఏం ఇలా చెప్తుంది ఏదో మీ బిడ్డ కదా ఏదో మీ బిడ్డ కదా
మా నాన్న ఇచ్చిన ప్రామిస్ అన్ని ఎందరూ తీసేస్తే చేయలేదంటే మీరందరూ రాడెక్కండి. మీకు ఒక్క ఓటు కూడా మేము పోతున్నాం. అయ్య గారు ఎలక్షన్ జరిగింది, గెలిచేశాడు అయ్యారు. పిఐ గారు అంటే మీతో పాటు నామినేషన్ వేసాను అయ్య గారు. అంటే నన్ను మోసం చేశారా మీరు? అవునయ్య గారు, అవునయ్య గారు. కార్తిక్ కంగ్రాచులేషన్. నాన్నగారు ఇంకొక స్పీచ్ ఇవ్వనా? వద్దమ్మా, నువ్వు అమెరికా వెళ్ళిపో. వచ్చిన ఫ్లైట్ లో వెళ్ళిపోండి. నన్ను ఈ ఊరికైతే ప్రెసిడెంట్ గా గెలిపించారు కదా, పదండి వెళ్ళిపోదాం. మొత్తానికైతే ఊరికి ప్రెసిడెంట్ అయినగా నెక్స్ట్ టైం ఇంకో సీజన్ 2 తో వస్తాం. మామూలుగా అమెరికా నుంచి వచ్చిన తర్వాత తెలుగు మాట్లాడితే మీ వర్డ్స్ అన్ని డిఫరెంట్ గా అయిపోతుంది. ఆ విషయం పెట్టుకుని చాలా బాగా చేశారు మీరు. బట్ ఇట్ వాస్ వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? అందరూ బాగా చేశారు. సౌమ్య రావడం స్టేజ్ కు అందం, వాళ్ళిద్దరు పక్క పక్క నిలబడటం ఇంకా అందం. వాళ్ళిద్దరు సిస్టర్స్ లా ఉన్నారు. ఇద్దరు అక్కలే, ఇద్దరు చెల్లె, అంతే కదా వర్ష? నేను అక్క, మీ ఇద్దరు నా చెల్లెళ్ళు. నువ్వు అక్క కాదమ్మా, నువ్వు. విశ్వక్సేన్ గారు మీకు ఎలా అనిపించింది? ఎవ్రీబడి డిడ్ వెల్, వెరీ నైస్. ప్రసన్న గారు అదిరిపోయింది. ఆల్రైట్, ఎక్స్ట్రా జబర్దస్త్. ఖతర్నా కామెడీ షో ఎక్స్ట్రా జబర్దస్త్. ఆల్ రైట్ సో మనీ ఎక్స్ట్రా జబర్దస్త్ ఎక్స్ట్రా ఫన్ ఫిల్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? మన ఎక్స్ట్రా 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 జోష్ఫుల్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ మన కే స్క్వేర్ ఖుష్బు గారు అండ్ కృష్ణ భగవాన్ గారు. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్లా, చంపకు పింపుల్లా. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్లా, కళ్ళకి వేవేండా. ఈ వారం ఎపిసోడ్ థీమ్ సెలబ్రిటీ స్పెషల్. సినిమా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది, జనాలు మీకు ధమ్కీ ఇస్తున్నారు టికెట్స్ కావాలని, మరి ఎలా అనిపిస్తుంది ఇంత మంచి రెస్పాన్స్ వచ్చినందుకు? డెఫినెట్లీ ఫలక్నామా దాస్ తర్వాత నేను డైరెక్ట్ చేసిన సినిమా, నేను ఏదో సినిమా డబ్బులు సంపాదించేద్దామని తీయలేదు. గ్రీడీ గా నా కోసం సీన్లు రాసుకొని చేసేద్దామన్న సినిమా కాదు. ప్రసన్న తీసుకొచ్చిన కథ అంటే మనకి ఏదైనా ఎగ్జైట్ చేసినప్పుడు ఆగలేము. కథ మనకి తట్టలేదు మైండ్ కంటే 3-4 సంవత్సరాలు సినిమా చేయలేము. యాజ్ అ డైరెక్టర్ చెప్తున్నాం, మేము ఫోన్ కూడా చేసుకోవాలి సడన్ గా ఇంటికి రావడం, అయినా ఇంట్లో ఉండడం, కథ చెప్పాలని కనడం, చెప్పడం, నేను ఎగ్జైట్ కావడం, సడన్ గా కాల్ తీసుకోవడం, సినిమా చేసడం, స్టార్ట్ చేయడానికి పెద్ద టైం పట్టలేదు. స్టార్ట్ చేసిన తర్వాత 1.5 ఇయర్ నేను యాక్టర్ గా ఒక 3 సినిమాలు చేసుకుంటుండే, డబ్బులు సంపాదించుకుంటుండే, కానీ ఐ మేడ్ మై అదర్ ప్రొడ్యూసర్స్ వెయిట్. వాళ్ళందరికి థ్యాంక్స్. అండ్ అంత సాక్రిఫైస్ చేసింది, అంత చేసింది బాధ లేదు, ఎందుకంటే ఒక పిచ్చితో చేసే సినిమా, అదంతా ఆడియన్స్ కి ఒక మంచి సినిమా ఇద్దామని. యాజ్ ఆడియన్స్ నాకు ఒక టేస్ట్ ఉంది, ఆ టేస్ట్ ప్రకారమే చేస్తున్నా. ఇప్పటి వరకు అదే ఆదరిస్తున్నారు ఆడియన్స్. సో యూ విల్ లవ్ దిస్ ఫిల్మ్. నా సినిమాని ఆల్మోస్ట్ 4 లాంగ్వేజెస్ లో రిలీజ్ చేసి అంత పెద్ద సినిమాని తీసుకొచ్చినందుకు విశ్వక్సేన్ కి థ్యాంక్ యూ సో మచ్ అన్న. సక్సెస్ జర్నీని షేర్ చేసుకుంటారు కాబట్టి అక్కడ సోఫా రెడీగా ఉంది, సెల్లి కూర్చోండి, చిల్లవండి.